ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఈ పాత కాయిన్స్ ఇంకా నోట్లను విక్రయించి చాలా మొత్తంలో డబ్బు సంపాదించుకుంటున్నారు మీ దగ్గర ఏవైనా పాత నోట్లు కానీ పాత కాయిన్స్ కానీ ఉంటే మీరు లక్షాధికారులు అవ్వచ్చు మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లను ఎలా అమ్మాలి ఎక్కడ అమ్మాలి అనే విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్కి కొనుగోలు చేస్తామని చెప్పి చాలా మంది ఫ్రాడ్స్ మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు కానీ ఇది కొంచెం హార్డ్ ప్రాసెస్ ఈ కాయిన్స్కి సంబంధించి ఎగ్జిబిషన్స్ ఇంకా మార్కెట్స్ విదేశాల్లో సర్వసాధారణం కాబట్టి పాత కాయిన్స్ ఇంకా నోట్లకి వాల్యూ అనేది ఎక్కువ మీ దగ్గర ఐదు వందల రూపాయల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ సున్నా ఐదు నాలుగు ఏడు ఎనిమిది ఆరు గనుక ఉంటే ఈ నోట్ వాల్యూ అరవై వేల రూపాయలు ధర ఉంటుంది అంటే మీకు ఈ నోటుకి బదులు అక్షరాల అరవై వేల రూపాయలు వస్తుందన్నమాట అలాగే మీ దగ్గర పాత ఐదు రూపాయల నోట్ ట్రాక్టర్ బొమ్మ ఉన్నది ఉంటే దానిపై ఉన్న సీరియల్ నెంబర్స్ అనేవి ఫ్యాన్సీ నెంబర్ తో ఉంటే మీకు ఒక్క నోటుకి ఐదు లక్షల రూపాయలు అనేది ఇస్తారు పాత వెయ్యి రూపాయల నోట్ నాలుగు ఎనిమిది ఒకటి ఏడు ఎనిమిది ఆరు సీరియల్ నెంబర్ ఉన్న నోట్ ధర మూడు లక్షల ఎనభై వేలు పాత వంద రూపాయల నోటుపై ఏడు ఎనిమిది ఆరు ఎనిమిది మూడు ఆరు సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర రెండు లక్షలు ఇదే పాత వంద రూపాయల నోట్పై ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది ఆరు సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర ఐదు లక్షలు రెండు వేల పది ఆర్బిఐ ద్వారా విడుదలైన ఐదు రూపాయల కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే చెక్ చేసుకోండి దాని యొక్క ధర లక్ష అరవై ఐదు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు శ్రీమాత వైష్ణోదేవి కర్రైన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర రెండు లక్షల అరవై వేల రూపాయలు ప్రస్తుతం పాత కాయిన్ మరియు నోట్లను విక్రయించగల అనేక వెబ్సైట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి వీటిలో కాయిన్ బజార్ ఇండియన్ మార్ట్ మరియు ట్విక్కర్ ఇలా కొన్ని ప్రధాన వెబ్సైట్లు లేదా మీకు దగ్గరలో ఉన్న జిల్లాలో ఎగ్జిబిషన్స్ ఉంటే మీరు ఆ కాయిన్స్ని అక్కడ విక్రయించవచ్చు ఈ విధంగా మీ దగ్గర ఉన్న పాత నాణ్యాలతో మీరు లక్షాధికారులు అయిపోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి